తాను ఎలాంటి అవినితికి పాల్పడలేదని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ విష్ణువర్ధన్ రెడ్డి కాణిపాకం దేవస్థానంలో ప్రమాణం చేశారు సత్య ప్రమాణాలకు పేరుగాంచిన కాణిపాకం శ్రీ వర్షిద వినాయక స్వామివారి ఆలయంలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ విష్ణువర్ధన్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని తాను ఎలాంటి అవినితికి పాల్పడలేదని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని స్వామివారి ఆలయంలో ప్రమాణం చేశారు राजमल्ली शिवप्रसाद व्यक्ति आरोप ने अवनीति भगवंत सन्नी निजाइती रूपये तपड़ आरोप दैवसाक्षि प्रमाण जय श्रीराम ఓకే సార్ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ ధర్మ క్షేత్రాల్లో ఒకటైనటువంటి కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో ఈ రోజు भारतीय जनता पार्टी की संबंधी रायलसीम प्रां राष्ट्र नायक जिला अध्यक्ष कोलानंद गारु अदे विधा जिला पार्टी अध्यक्ष चित्तूर जिला अध्यक्ष रामचंद्र गारु अदे विधा अनंतपुर जिला हिंदूपुर पार्लमेंट अध्यक्ष वज्रभास्कर रेड्डी गारु कड़प जिल्लाकु संबंधिंचिन अध्यक्षुलु ఎల్లారెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి గారు అదే విధంగా నంద్యాల కర్నూలు జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు వీరితో పాటు రాష్ట్ర దళిత మోర్చా నాయకులు గంగాధర్ గారు చిత్తూరు జిల్లాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన राष्ट्र जिल्ला संबंधी नायक पार्टी की संबंधी रायलसीम नालुगु जिल्लालकु संबंधी मुख्यमंत्री नायक कार्यकर्ता समक्ष वरसिद्धि विनायक स्वामी आलय में ये नैन पद रोज कीद वाईसीपी एमएलए ప్రొద్దుటూరు శివప్రసాద్ రెడ్డి గారు ఆరోపణ ఏదైతుందో ఇది తప్పని ప్రజా జీవితంలో రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి మా మీద ఇలా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది సమాజంలో రాజకీయ విమర్శలు మామూలైన ఈ రోజు భారతదేశంలో సనాతన హిందూ ధర్మాన్ని గౌరవించేటువంటి ప్రేమించేటువంటి భక్తితో ఆచరించేటువంటి మా మీద కొన్ని ఆశ్రమాల పేరు చెప్పి ప్రపంచంలో దైవ సేవకులైనటువంటి అనేక మంది భగవానులు ఈ ప్రపంచంలో 180 దేశాలు ఆరాధ్యంగా దైవంగా పూజించేటువంటి భగవాన్ సత్యసాయి బాబా గారు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ముఖ్యమంత్రులు ప్రపంచ దేశాల అధినేతలు గౌరవించేటువంటి ఒక మహనీయుల పేర్లు చెప్పి హిందూ ధర్మం మీద ఉన్నటువంటి కోపంతో కక్షతో వాటిని మలినం చేసినందుకు తప్పుగా భావించి నేను ఏ రకమైనటువంటి తప్పు చేయలేదని ఏ రకమైన అవినీతి చేయలేదని దైవ సాక్షిగా దేవుడి సన్నిధిలో ఎవరైనా గాని లేదా రాజకీయాల్లో పని చేసేటువంటి ఎవరైనా గాని వీళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేటువంటిది చాలా చిన్న విషయం ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా
ఈ రకంగా వచ్చి ప్రమాణాలు చేయలేరు ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రాజకీయాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నిష్పక్షపాతంగా నిజాయితీగా చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ కార్యకర్తలు గాని బీజేపీ నాయకులు గాని ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారి 10 సార్లు ఆలోచించుకొని చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి చివరగా శివప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రమాణం చేయినా చేయకపోయినా ప్రజలు మీకు ఓట్లేశారు మీ పార్టీకి ఓట్లేశారు ఇప్పటికైనా సరే స్వార్థ రాజకీయాల కోసం లేదా వ్యక్తిగత రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి నిందాపనిందనలు గాని రాజకీయ స్వార్థం కోసం ప్రజలను బలి చేసేటువంటి అంశాలు గాని మానుకోవాలని దేవుడు వారికి మంచి బుద్ధి వారికి వారి పార్టీ కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇలాంటి అంశాలను మాట్లాడొద్దని చెప్పి నేను భగవంతుని సన్నిధి నుంచి మీడియా సమక్షంలో విజ్ఞప్తి చేస్తున్నాను।